యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం అరవింద సమేత. వీరరాఘవ అనేది దీనికి ఉపశీర్షిక. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రం దసరాకు విడుదల కాబోతుంది. దీనికి పెద్దగా సమయం కూడా లేదు. అయినా సరే ఇప్పటి వరకు హీరో ఫస్ట్ లుక్, హీరో హీరోయిన్లు కనిపించి కనిపించినట్టు ఉండే టైటిల్ మోషన్ తప్ప ఇంకేమీ బయటికి రాలేదు. అయితే ఈ నెల 15న టీజర్ విడుదల చేస్తామని గురువారం సాయంత్రం ప్రకటించారు. అయితే దీని వెనుక మహేష్ తో ఎన్టీఆర్ ఉన్న స్నేహం కారణమని తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా సైట్స్ లో అభిమానుల సందడి ఎక్కువగా ఉంటుంది. తమ హీరోకి సంబంధించి చిన్న విషయమైనా ఎక్కువగా స్పందిస్తున్నారు. దీంతో అరవింద సమేత వీరరాఘవ టీజర్ న్యూస్ ముందుగా చెప్తే అభిమానులు సోషల్ మీడియాలో హడావిడి చేసేయడం జరుగుతుంది. ఎక్కువ రోజుల ముందు ఇటువంటి వార్తలు చెబితే అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండేలా చూసుకుంటున్నారు. ఈ సంగతి ఎన్టీఆర్ కి తెలియంది కాదు. అయినా సరే టీజర్ న్యూస్ మహేష్ బర్త్డే రోజు సాయంత్రం వరకు బయటకు రాకుండా చూశారు. ఒకవేళ ముందే వస్తే సోషల్ మీడియాలో అభిమానుల మధ్య పోటీ నడుస్తుంది. అది ఇష్టం లేకే మహేష్ మహర్షి హడావుడి పూర్తయ్యే వరకు ఎదురు చూశారట. అంతేకాక మహేష్ పుట్టినరోజుకి చాలా ముందు నుంచే అతని ఫ్యాన్స్ హడావుడి చేశారు. ఆ సమయంలో వీరరాఘవ టీజర్ విషయం చెప్తే దీన్ని ఎక్కువగా ప్రచారం చేస్తారు. అప్పుడు మహేష్ పుట్టినరోజు అలాగే మహర్షికి పబ్లిసిటీ తగ్గుతుంది. అందుకే మహేష్ పుట్టినరోజు వరకు అరవింద టీజర్ గురించి ప్రకటించొద్దని తారక్ చెప్పారట. ఇది మహేష్ ఎన్టీఆర్ మధ్య అండర్స్టాండింగ్ అని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. వాళ్ళ మధ్య స్నేహానికి ఇదో మంచి ఉదాహరణ అని అంటున్నారు. మహేష్ సినిమా వేడుకకు తారక్ వెళ్ళినప్పుడే వారి స్నేహం బయటపడింది. తాజా ఘటనతో అది మరింత బలపడింది.